నమస్తే, జేఎన్జే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కోలాహలంగా జరుగుతున్న ఎన్టీఆర్ కళాపరిషత్ సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన మాగుంట శ్రీనివాసులరెడ్డి. తెలుగుదండు ఆధ్వర్యంలో నగరంలోని పలు డివిజన్లలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ హాజరైన పలువురు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు. ఒంగోలులో హోరాహోరీగా జరుగుతున్న బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నికలు. గత 20 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ కళా పరిషత్ను ఒక యజ్ఞంలాగా చేపట్టడం అభినందనీయమని ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. పీవీఆర్ బాలురావు ఉన్నత పాఠశాల ఆవరణలో జరుగుతున్న ఎన్టీఆర్ కళా పరిషత్కు మాగుంట ముఖ్య అతిథిగా హాజరై హరిబాబును, భరత్ని అభినందించారు. అన్న నల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాటం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్టీఆర్ కళాపరిషత్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్టీఆర్ కళాపరిషత్ వారు ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. ఎన్టీఆర్ కళాపరిషత్కి ఆర్థికంగా అన్ని విధాలుగా వారు తోడ్పాటు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారిని మనమంతా కూడా అభినందిస్తాం. ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే క్రమం తప్పకుండా ఇన్ని సంవత్సరాలు ఎన్టీఆర్ కళాపరిషత్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కూడా వారు జరుపుతున్నారన్నంటే వారిలో ఉన్న ఆ పట్టుదల అటువంటిది. ఎన్టీ రామారావు గారి పైన ఉన్న వారికి ప్రేమ అభిమానం ఎటువంటిది అనేది ఎప్పుడు మేము చూస్తూనే ఉంటాం.
నిజంగా ఈరోజు ఒక చక్కటి అద్భుతమైన కార్యక్రమానికి వచ్చామనేది మాకెంతో సంతోషంగా ఉన్నది. ఈరోజు ప్రకాశం జిల్లాలోనే సంతమావులూరు మండలంలో మక్కినవారిపాళెం గ్రామం నుంచి మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, వారి మిత్రబృందం, ముఖ్యంగా పిల్లలందరూ ఎంతో సంతోషంగా ఇటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని వారు ప్రదర్శించారనంటే ప్రత్యేకంగా వారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కూడా నమస్కారాలు కూడా తెలుపుతున్నాను. నేను ఎన్నో కోలాటాలు చూశాం, కానీ దీనికి ప్రత్యేకమైన కోలాటం. అందుకే పెద్దలు హరిబాబు గారు చెప్పినట్టుగా నాటక కళా పరిషత్తులో ఉన్న ఏంటంటే కోలాట పరిషత్ అనేది కూడా ఖచ్చితంగా ఇది అయిందనే దాన్ని ఈ కోలాట ప్రదర్శన చూసిన తర్వాత అర్థమవుతూ ఉన్నది. ఈరోజు మాస్టర్ గారు నాగేశ్వరరావు గారు అయితే ప్రత్యేకంగా చాలా కష్టతరం అది, ఆడుతూ పాడటం అనేది. లెగ్ పవర్ కావాలి, లంగ్ పవర్ కావాలి, రెండు పవర్లు ఇచ్చినారు భగవంతుడు వారిద్దరికి కూడా. వాడికి ఇచ్చిన ఎనర్జీ అనేది, ఆ శక్తి అనేది ఇక పిల్లల్ని చూస్తూ ఉంటే అద్భుతంగా బుడ్డ బుడ్డ వాళ్ళు ఎంత స్పీడ్గా అయితే వాళ్ళు వెళ్తున్నారని అంటే ఆ కోలాటంలో ఉన్న ఉత్సాహం అనేది వారు మన పెద్దల అనుభవ్ గారు చెప్పినట్టుగా స్ప్రింగులు కాదు ఉన్నట్టుగా కూడా వారికి ఒక ఉత్తేజం అనేది ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఇక్కడ వచ్చిన ప్రదర్శన ఇవ్వటం అనేది ఒక గొప్ప ఒక అద్భుతమైన వారికి ఒక అనుభూతి అనేది కూడా కలిగేదానికి ఎంతో సంతోషంగా వారు ప్రదర్శించారు. వారందరినీ ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ చిన్న గ్రామం జిల్లా పరిషత్. వారిని ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో వారిని అభినందిస్తూ ఇటువంటి చక్కటి చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తారని 2014లో అధికారంలోకి వచ్చి మహిళల్ని మోసం చేసి తిరిగి మరోసారి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకులు విమర్శించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బడుగు ఇందిర, పల్ల అనురాధ, సుశీల పాల్గొన్నవారు మాట్లాడుతూ పసుపు కుంకుమ పేరుతో మరోమారు మహిళల్ని మోసం చేయడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, ఈ 10,000 ఇస్తామన్నది మీరు ఏ విధంగా ఇస్తున్నారు? ఒక పవిత్రమైన పేరు పెట్టారు, పసుపు కుంకాలు. ఈ పసుపు కుంకాలు కింద ఇస్తున్న ఆడపడుచులకి అది మీరు ఇచ్చే రేపు 2-3-4 తేదీలో చెక్కులు ఇస్తామంటున్నారు. ఈ చెక్కుల్ని మహిళలు నేరుగా అకౌంట్లో వేసుకొని వాళ్ళ ఖర్చులకి వాడుకోవడానికి ఇస్తున్నారా? లేదు రివాల్వింగ్ ఫండ్లోకి వెళ్ళిపోయే విధంగా ఇస్తున్నారా? లేదు రుణమాఫీ అన్నారు, దాంట్లోకి వెళ్ళిపోతున్నాయా అనేది మాత్రం స్పష్టత లేదు. అంటే మళ్ళీ మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 10,000 ఇస్తున్నాం సెల్ ఫోను అంటే అందరూ 10,000 ఇస్తున్నాడు సెల్ ఫోన్ ఇస్తున్నారని ఒక ఇదిలో ఉన్నారు. కానీ మహిళలని ఒక్క రూపాయి కూడా మహిళల చేతికి వచ్చే పరిస్థితులు అయితే లేదు. ఇదైతే గట్టిగా చెప్పగలను నేను. కేవలము ఇది మోసం, 10,000 అయితే మన చేతికి ఎవరు ఇవ్వట్లేదు, ఇవ్వడకూడా. కానీ ఈ పసుపు కుంకాలు అనేది మాత్రం ఈ కార్యక్రమం ఆ పేరు పెట్టి మళ్ళీ మహిళలు మాత్రం మోసం చేయొద్దు. ఈ విధంగా మోసం ఎన్నిసార్లు ఎన్ని చేశారు మీరు? 2014లో మీరు ఇచ్చిన హామీలు, మహిళలకు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చారు అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. ఎన్ని నెరవేర్చారు? డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ చేశారా? మద్యపాన నిషేధం చేశారా? మీరు మహిళలకు ఇచ్చిన ఒక్క ఫోన్ కాల్ చేస్తే మీకు పోలీసులు వచ్చేసి ఒక 5 మినిట్స్లో మీ కంప్లైంట్ని మీకు తీసుకొని మీకు న్యాయం చేరుస్తారు అని చెప్పేసిన, మహిళల మీద జరిగే దాడులకు అని చెప్పేసిన మీరు ఆరు 2014లో మీరు ఇచ్చారు హామీ. ఎంతమందికి ఎన్ని ఫోన్ కాల్స్, ఎన్ని మీరు యాడ్ ఆన్లైన్లో పెట్టారు, ఎంతమంది మహిళలు ఎన్ని ఫోన్ కాల్స్ చేసి ఎంతమంది పోలీసులు రక్షణ కల్పించారు? ఇది కనిపించట్లేదా మీకు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను. అప్పటికప్పుడు మీటింగ్ పెట్టేశారు, డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేసేస్తామన్నారు పోయినసారి, మళ్ళీ లాస్ట్ 10,000 ఇచ్చి పసుపు కింద 10,000 ఇస్తామన్నారు, 10,000 కూడా 4 సార్లుగా ఇచ్చారు. మరి ఇప్పుడు అలాగే మోసం చేస్తున్నారు, ఎన్నిసార్లు ఇలా మోసం చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు? మీకు ఒకసారి మీకు మనస్సాక్షి అనేది లేదా? సరే ఇప్పుడు ఇచ్చిన 10,000 కూడాను ఇప్పుడు ఇస్తారు, రేపు పొద్దున 10,000 కూడా ఎట్లా ఇస్తారు? 3 సార్లుగా ఇస్తారు. 3 సార్లుగా ఇచ్చినప్పుడు ఫస్ట్ విడత ఇస్తారు, రెండో విడతకు వచ్చరికి మరి ఎలక్షన్ కూడా వస్తుంది, అది ఆగిపోయింది. అప్పుడు మీరేం చెప్తారు? నాకు ఓట్లేసి నన్ను గెలిపిస్తేనే నేను మళ్ళీ మీకు చేస్తానని చెప్తారు. ఇది ఎంతవరకు ప్రజలు నమ్ముతారు? మహిళలు ఇప్పటికీ మిమ్మల్ని నమ్మి మోసపోయినారు. ఇక్కడైనా దయచేసి ఇప్పటికీ మీరు 11,000 కోట్లు మీరు డ్వాక్రా రుణమాఫీ చేసామని చెప్పని మీరు మీటింగ్లో చెప్పడం జరిగింది. కానీ నిన్న చెప్పడం, ఈరోజు మీటింగ్లో ఏం చెప్పారు? 21,000 కోట్లు నేను
వడ్డీ సహా వడ్డీ లేని రుణాలుగా మొత్తం తీర్చేసా అన్నారు. ఎక్కడ వడ్డీలు తీసేశారు మీరు? ప్రతి గ్రూప్కి వచ్చేసి రూపాయి వడ్డీ. ఇప్పుడు 5 సంవత్సరాలు చెప్తే ఎవరికి ఏం చేశాడు? రైతులకి ఏం చేశాడు? అలాగే డోక్రా మహిళలకి ఏం చేశాడు? ఈరోజు టెలిఫోన్ ఇస్తాను, 10,000 రూపాయలు డబ్బులు ఇస్తాను అంటే ఎక్కడి నుంచి వస్తాయి నీకు? అదే డబ్బులు మా మీద వేసి మా డబ్బులు మా కీటానికి నీకు సిగ్గు అనిపించలేదు చంద్రబాబు నాయుడు గారు? ప్రతి మహిళ మేము మహిళ మేమండి ఇక బానిసలు అవ్వబడుతున్నామని చంద్రబాబు నాయుడు అడుగుతున్నాను. ఓటు అనేది ఎవరు హక్కు, ఎవరికి ఏసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అంతేగాని నువ్వు మాట్లాడే మాటలు చాలా బాధగా ఉంది ఈరోజు. అదే కానీ చంద్రబాబు నాయుడు ప్రతి రైతులు కూడా ఒకటి ఆలోచించాలి. ప్రతి రైతు బిడ్డకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, ప్రతి మహిళలకు కూడా, ప్రతి అక్కగారికి కూడా, అక్కల చెల్లెళ్ళకు కూడా, అన్నగారికి కూడా, రైతు బాగుంటే మన రాజ్యం బాగుంటుంది. అలా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పంటలు లేవు, వర్షాలు లేవు, వలసపోతున్నారు టౌన్కి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదో మాయమాట చెప్పి ఆడవాళ్ళని మళ్ళీ యథాస్థాయిలోకి చేద్దామనుకుంటున్నాడు. కానీ జగనన్న వస్తే మన రైతు రాజ్యం బాగుంటుంది, మనం బాగుంటాం. కాలం ముందు చూపు చూసుకోకూడదని ప్రతి మహిళకు కూడా నేను చెప్తున్నాను. కాబట్టి చంద్రబాబు గారు మీ ఘరానా మోసాలు మానుకోండి. జగన్ బాబు గారు చెప్పే మాట చెప్పాడంటే మాట చెప్తే మాట మాట చెప్పేది చెప్తాడు, మడేం తిప్పడు. ఒక మాట మీదే ఉంటాడు జగన్ బాబు గారు. ఎప్పుడు చెప్పినా కానీ ప్రజల కోసం పాటు పెడుతున్నాడు. జగన్ బాబు గారు చేసేది న్యాయం, అది ప్రజలకు తెలుసు, ప్రజలు గమనిస్తున్నారు నువ్వు చేసే మోసాలు. ఇప్పుడు 10,000 ఇస్తాను, చెల్లి ఫోన్లు ఇస్తాను అంటున్నావు. నీ సెల్ఫోన్లు నీ 10,000 ఏ లెక్కలో ఇస్తావు? ముందు ఎన్ని మాయ మాటలు చెప్పేవు, ఎన్ని హామీలు ఇచ్చేవు, ఒక్కట కూడా చెయ్యలేదు. ఇప్పుడు ఈ 10,000 2 సార్లు ఇస్తావా, 3 సార్లు ఇస్తావా, 4 సార్లు ఇస్తావన్నది అందరు మహిళలు ఆలోచిస్తున్నారు. ఈ చంద్రబాబు చెప్పేదంతా మాయ మాటలేనని ఆలోచిస్తున్నారు. దయచేసి మహిళల్ని నువ్వు మోసం చెయ్యొద్దు. నువ్వు చేయదలుచుకుంటే కరెక్ట్గా చెయ్యి. మా జగన్ బాబు గారు చెప్పినట్టు కరెక్ట్గా చెయ్యి. నగరంలోని పశుపతీశ్వర ఆలయం వద్ద బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది ముదివర్తి రాఘవరావు వ్యవహరించారు. ఈ ఎన్నికలలో 2 ప్యానెళ్ల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్నారు. ఎన్నికల సరళికి సంబంధించిన వివరాలను ఎన్నికల అధికారి జేఎంజే న్యూస్కు వివరించారు. బ్రాహ్మణ సేవా సమితి ఎన్నికలకు గాను 3వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చాము. 25వ తారీఖు నాడు నామినేషన్ దాఖలు చేశారు. స్క్రూటినీ అనంతరం మిగిలిన అభ్యర్థులకు ఇవాళ ఎన్నిక జరుగుతున్నది. ఇవాళ 9 గంటల నుంచి ఎన్నిక జరుగుతున్నది. ఇప్పటికీ 180 పోలింగ్ అయినాయి. 2 గంటల దాకా ఎన్నిక జరుగుతుంది. 3 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సుమారు 5 గంటలకు ఎన్నికైనటువంటి అభ్యర్థుల్ని ప్రకటిస్తాము. ఒక అధ్యక్షుడు, ఒక ఉపాధ్యక్షుడు, ఒక కార్యదర్శి, ఒక ఉప కార్యదర్శి, ఒక కోశాధికారి, 6 కార్యవర్గ సభ్యులకు గాను ఎన్నిక జరుగుతున్నది. ఒక్క సహాయ కార్యదర్శి తప్ప మిగతా వాటి అన్నింటికీ కూడా పోటీ జరుగుతూ ఉన్నది. 6 కార్యవర్గ సభ్యులకు గాను 9 మంది పోటీలో ఉన్నారు. ప్రతి కార్యవర్గ సభ్యుడికి కూడా అధ్యక్షులకి 2, ఉపాధ్యక్షులకి 2, అదేవిధంగా కార్యదర్శికి, కోశాధికారికి 2 చొప్పున పోటీ పడుతున్నారు. ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు ముందుకు సాగుతున్నాయి. 397 ఓట్లు ఉన్నాయి. అందుకు గాను కనీసం 350 పోల్ అవుతాయనేది ఆశిస్తున్నాను. నగరంలోని సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలలో 38, 43, 44, 45, 50 డివిజన్లకు సంబంధించిన ప్రజలకు తెలుగుదండు ఆధ్వర్యంలో ఉచిత మెగా సైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాన్నేని వెంకటేశ్వర్లు, డాక్టర్ సీతారామయ్య, వైవి సుబ్బారావు, ఏలూరి చంద్రశేఖర్, కామెపల్లి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కిమ్స్ వైద్యులు రోగులకు పరీక్షలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పుటూరి రవిచంద్ర, డాక్టర్ నామినేని కిరణ్, డాక్టర్ విజయ్ కుమార్, పగిడిరాములు, అబ్బూరి వెంకటేశ్వర్లు, వేమూరి రత్తయ్య, యాదల రాధాకృష్ణమూర్తి, మొప్ప పుర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో 2013, 2014లో కూడా ఇదే విధంగా తెలుగుదండు సోషల్ ఆర్గనైజేషన్ తరఫున మెడికల్ క్యాంపులు ఈ డాక్టర్ల బృందానికి డాక్టర్ సీతారామయ్య గారు, అదే మాదిరిగా పట్టణంలో అన్ని రకాలుగా కూడా వైవి సుబ్బారావు గారు, మిగతా సభ్యులందరూ కూడా
అహర్నిశలు శ్రమించి గతంలో మన వెంకటేశ్వర గారు చెప్పినట్టుగా లాస్ట్ రెండు బాగా సక్సెస్ అయినాయి. ఇది కూడా డెఫినెట్గా సక్సెస్ అవుదామని కోరుకుంటున్నాం. అట్లానే మాకు ఈరోజు కిమ్స్ వాళ్ళు అంటే కృష్ణయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళని అడిగాము. దీనికి ప్రత్యేకంగా మా లోకల్ డాక్టర్లు కొంతమంది సహాయంతో వాళ్ళ హాస్పిటల్ యొక్క సహకారంతో మా తెలుగుదండు టీము మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా 26వ తేదీన 47, 48, 49, 50 డివిజన్లకు సంబంధించి గీతాంజలి స్కూల్లో కూడా తెలుగుదండ ఆధ్వర్యంలో మా డాక్టర్ల సిబ్బంది సహకారంతో క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా చాలా మంచి స్పందన వచ్చింది ఆ ప్రాంతంలో. ఈరోజు 27వ తేదీ ఆదివారం ఇక్కడ 38, 43, 44, 45 డివిజన్లకు సంబంధించి ఈ రోజున ఇక్కడ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి కిమ్స్ హాస్పిటల్ సంబంధించినటువంటి ఎక్కువగా ఇవ్వాలి మన ప్రజలకు అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి అభిప్రాయంతో 3-5 డివిజన్లకు ఒక ప్రాంతంగా ఏర్పడి 5 స్లమ్ముల్లో స్లమ్ ప్రజలకి మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ వైద్యం సహాయం చేయటం. ఇక్కడ ముఖ్యంగా ఉద్దేశం మహిళలకి ఐరన్ లోపం ఉంటుందని కాబట్టి రక్తహీనతకి వాళ్ళకి బలానికి మందులు, అలాగే 35-40 వయసు వచ్చిన కానీ కొంచెం కంటి చూపులు ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారండి. మేము కిమ్స్ వారి సహకారంతో తెలుగుదండ్రు ఆధ్వర్యంలో మేము ఈ సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఈ ఆరోగ్య అవగాహన సదస్సు ఆరోగ్య క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ఓపీడీలోకి ఎవరైతే వచ్చారో వీరందరికీ కూడా ఇక్కడ చూపించుకున్న వాళ్ళకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే కిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నామండి. వీళ్ళందరికీ కూడా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ క్యాంప్ ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కి కానీ ఇలా పెద్ద హాస్పిటల్స్కి వచ్చి చూపించుకోలేని పేషెంట్స్ ఇక్కడ స్పెషలిస్ట్ సర్వీసెస్ వాడుకుంటారు అని మేము ఆశిస్తున్నాము. క్యాంప్లో మేము స్క్రీన్ చేసిన పేషెంట్స్కి ఎటువంటిదైనా ప్రాబ్లం కలిగినప్పుడు లేకపోతే ఇంకా అడ్వాన్స్ ఫెసిలిటీలకు ఏమైనా అవసరం వచ్చినట్టయితే మా హాస్పిటల్లో వాళ్ళకి తక్కువ అందుబాటులో వాళ్ళు ఫెసిలిటీ వాడుకునే ధరలో మేము అందించగలుగుతాము. సో ఈ ఫెసిలిటీస్ ఇక్కడ ఈ ఏరియా ప్రజలు వాడుకోవాలని కోరుకుంటున్నాము. అలానే కిమ్స్ హాస్పిటల్కి వచ్చినట్టయితే ఇది 300 బెడ్స్ వేరే డిమైలేటెడ్ డిజార్డర్స్ కానీ వేరే న్యూరలాజికల్ సంబంధించిన నరాల్ వీక్నెస్ కండరాల్ వీక్నెస్ సంబంధించి పరికరాలన్నీ ఉన్నాయండి. మేము దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ స్ట్రోక్కి పక్షవాతానికి పర్టికులర్గా ఆరోగ్యశ్రీ కింద కూడా మేము ఫ్రీగా ట్రీట్మెంట్ కూడా చేస్తాము. అలాగే 4.5 గంటల్లోపు పక్షవాతం వచ్చిన 4.5 గంటల లోపు కానీ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి వెంటనే స్కాన్ చేసి ఇంజెక్షన్ ఇస్తే వాళ్ళు వెంటనే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. దాన్ని థ్రాంబోలైసిస్ అంటారు. ఆ గోల్డెన్ అవర్ పీరియడ్లో వచ్చిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ కనుక తీసుకున్నట్లయితే అందరికీ హెప్టైటిస్ బి సోకకుండా ఉంటుంది. ఇక్కడ మనకి హెప్టైటిస్ బి వల్ల వచ్చే లివర్ జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన్ని దేనికైనా నివారణ ఇంపార్టెంట్. సో నివారణకి వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఒక హెప్టైటిస్ బి వ్యాక్సిన్ వల్లనే మనం హెపటైటిస్ బి రాకుండా చేయడచ్చు, ప్లస్ లివర్ క్యాన్సర్ అనేది కూడా రాకుండా చూడొచ్చు. ఈ వ్యాక్సిన్ యొక్క ముఖ్య పనితీరు అదనమాట. సో దాంతోపాటుగా హెపటైటిస్ సి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇంతకుముందు 1 సంవత్సరం అనేక మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. మళ్ళా తిరిగి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి బర్త్డే సందర్భంగా మళ్ళా క్యాంపు ఆక్జీలియం పబ్లిక్ స్కూల్లో 2000 మంది పైచిలుకు పేషెంట్స్ తోటి మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో ప్రతివారం తెలుగుదండ ద్వారా ఒంగోలు పట్టణంలోని పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో ప్రతివారం
ఒక మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని, దీంతోపాటు మెడిసిన్స్ ఫ్రీ మెడిసిన్సే కాకుండా కంటి ఆపరేషన్లు అవి కూడా ఫ్రీగా చేయటం జరుగుతుంది. కాబట్టి ఒంగోలు పట్టణం, ఒంగోలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఈ మెగా మెడికల్ క్యాంపుల్ని విజయవంతం చేయాలని చెప్పి తెలుగుదాం. మంగమూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన యాపిల్ హెయిర్ స్టైల్స్ను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. హెయిర్ స్టైల్స్ ప్రొపరేటర్ రాజేష్ శ్రీనివాసులరెడ్డి గారు ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. శాంతాకారం భుజగ సైరం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవన్నం శుభాంగం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శీలంజ దామేశ్వరీం దాసీభూత సమస్త దేవోనితాం లౌకైక దీపాంకురాం శ్రీమన్ మందకట లక్ష్మీం సరస్వతీం శ్రీలక్ష్మీం ఈశ్వరం తాం శాంభువం పురుషయుషదాం వసపుత్ర లాభం చ సంవత్సరం ఓం పర్యాప్య ఆయుష్యేంద్రియార్పం సర్వ సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు ఆయుష్యేంద్రియ ప్రతిదిశ్యతి. ఒంగోలులోని కాపు కళ్యాణ మండపంలో మేదర సంఘ రాష్ట్ర అధ్యక్షుని పదవికి ఎన్నికలు జరిగాయి. మేదర్లను ఎస్టీలో కలపాలని పోరాటం చేసే దమ్మున్న నాయకుడిని ఎన్నుకుంటామని మేదర సంఘ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎల్లాలు బాబు, ఇందూరి పుల్లారావు, కొండా బాలశ్రీనివాస్, పిల్లి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు. జనాభా 2000 మంది పైగా వచ్చినారు. 13 జిల్లాల నుంచి మేదర్లు జరగడం జరిగింది. కానీ కొద్ది జనాలలో ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది, జరగబోతుంది. కానీ ఈ ఎలక్షన్కు మా అధ్యక్షుడు ఆర్ ఎల్లాల్ బాబు గారు నాయకత్వంలో జరుగుతుంది. కానీ ఏకగ్రీవ ఎన్నికే జరుగుతుందని మేము ఆశిస్తున్నాను, విశ్వసిస్తున్నాం. దయచేసి ఇది జయప్రదం చేయవాలని కోరుతున్నాం. 2013 జిల్లా నుంచి 2000 మంది కార్యకర్తలు వచ్చారండి. రైళ్లలో, బస్సుల్లో బస్సులు వేసుకొని విశాఖనగరం కడప అటు నుంచి బస్సులు వేసుకొని రైళ్ళలో కార్లు, సొంత కార్లు వేసుకొని కూడా ఇది మీ ఎలక్షన్ పాల్గొంటాకి వచ్చారండి. మాకు ఫస్ట్ ఎలక్షన్ కన్నా రెండోసారి ఎన్నికలు చాలా బాగా ఎక్కువ మంది గ్యాదర్ అయ్యి ఎల్లబాబు గారి నాయకత్వం బాగా 3 ఏళ్ళు బట్టి బాగా పనిచేసి బాగా చైతన్యం వచ్చి ప్రజల్లో అంతా యువకులు, ఎక్కడెక్కడి నుంచో యువకులు, వృద్ధులు అందరూ, స్త్రీలు అందరూ వచ్చారండి. దీనికి మేము దాదాపుగా 100% పాత ప్రెసిడెంట్ గారిని ఎన్నుకోవడానికి ఏకగ్రీవంగా చేసుకుంటాకే ప్రయత్నిస్తున్నాము. అనివార్య కారణాలు అయితే ఎలక్షన్కి వెళ్తాక మేము సిద్ధపడే వచ్చాం. 13 జిల్లాల అధ్యక్షులం
అధ్యక్షులు సెక్రటరీలు అందరూ 13 జిల్లా నుంచి వచ్చిన ప్రజలంతా జిల్లాకి 30 మంది ఓటర్లను తీసుకున్నామండి. ఒకళ్ళారా మిట్సో అయినా సరే 30 గతంలో నేను రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. మరి ఈసారి కూడా ప్రజలందరూ ఏకీభవిస్తే, అందరూ మేదర్ బంధువులు ఒప్పుకుంటే మళ్ళా నేను కూడా మళ్ళా రెండవసారి అధ్యక్షునిగా నిలబడడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా నేను తెలియపరుచుకుంటున్నాను. అదేవిధంగా గత 3 సంవత్సరాల్లో కూడా మేదర్ల క్రితం మేదర్లంటే కనీసం గవర్నమెంట్ గుర్తించేది కాదు. ఈరోజు కొద్దిగా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తిస్తూ ఉంది, కానీ మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. మా కులాన్ని ఎస్టీలో చేరుస్తానని 2014లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాకు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ఎన్నిసార్లు కూడా అతన్ని ప్రాధాన్యపడినా కానీ మేము 2016లో చలో కలెక్టర్ కార్యక్రమం అని చెప్పి అక్టోబర్ 2వ తారీఖున ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోలాహలంగా జరుగుతున్న ఎన్టీఆర్ కళాపరిషత్ సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన మాగుంట శ్రీనివాసులు రెడ్డి. తెలుగుదండు ఆధ్వర్యంలో నగరంలోని పలు డివిజన్లలో నిర్వహిస్తున్న మెగా మెడికల్ క్యాంప్ హాజరైన పలువురు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు. ఒంగోలులో హోరాహోరీగా జరుగుతున్న బ్రాహ్మణ సేవా సమితి నూతన కార్యవర్గ ఎన్నికలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం ఇచ్చే జర్నలిజం చూస్తూనే ఉండండి మీ జేఎంజే.